ఎలా ఉన్నారు గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈజీగా అంటే ఈజీగా ఒక మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదో ఒక ఎలక్ట్రానికల్ గ్యాజెట్స్ని మనం అయితే ఈజీగా ఈజీగా ఈఎంఐలు అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈఎంఐలో ఆర్డర్ చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అందరూ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ ఉండాలి లేదంటే నా దగ్గర ఖచ్చితంగా బజాజ్ ఫైనాన్స్ ఉండాలి లేదా అన్ని ఆర్డర్ చేసుకుంటారన్నమాట క్రెడిట్ కార్డ్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ రెండు లేకుండా మనం ఈజీగా అండ్ ఈజీగా ఈఎంఐలో ఒక అయితే ఆర్డర్ చేయవచ్చు సో అదేంటి ఇలా ఇలా ఆర్డర్ మీకు డౌట్ రావచ్చు మనం ఆల్రెడీ ప్రీవిస్ వీడియోలో డిస్కస్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ అని అమెజాన్ పే లెటర్ అన్నాం కదా ఆ యొక్క పే లెటర్ కూడా మనం అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడు అయితే సో ఇది మనం చూసుకుంటే ఒక ఈఎంఐ నెట్వర్క్ కార్డు అనమాట ఈ యొక్క ఈఎంఐ నెట్వర్క్ కార్డు ఏంటంటే మనకి టాటా క్యాపిటల్ నెట్వర్క్ ఈఎంఐ కార్డ్ అనమాట మీరు ఏదో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు విన్నది నిజమే ఈ టాటా అని యూ అప్లికేషన్ ద్వారా మనమైతే టాటా ఈఎంఐ నెట్వర్క్ కార్డు అయితే మనం ఈసీ అప్లై చేసుకుని ఈజీ ఈజీగా యాక్సెస్ అయితే చేయవచ్చు ఐ మీన్ వీళ్ళు అప్రూవల్ లిమిట్ కూడా నాకు అయితే యాభై వేలు ఇవ్వడం జరిగింది సో మొత్తం అన్ని కూడా మీకు అయితే స్క్రీన్ రికార్డ్ చేయడం జరిగింది అప్లై చేసినప్పుడు నేను కంప్లీట్ గైడెన్స్ అది మీకు ఇవాళ వీళ్ళు ఇవ్వబోతున్నాను అనమాట అండ్ ఐ మీన్ టాటా క్యాపిటల్ నెట్వర్క్ ఈఎంఐ కార్డు మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో మనం ఏం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు కార్డు వస్తుంది సో అదే విధంగా ఆ కార్డు వచ్చిన తర్వాత ఇందులో ఉన్న చిన్న చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ యొక్క కార్డుతో మనం అయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఎక్కడ కూడా మనం అయితే షాపింగ్ అయితే చేయలేం ఓన్లీ మనం క్రోమా అని స్టోర్ అని ఉంటుంది మనకి స్క్రీన్ మీద చూస్తున్నాక మీరు ఆల్రెడీ సో ఈ క్రోమా స్టోర్ కానీ లేదంటే మనం ఇక్కడ గమనించినట్లయితే టాటా న్యూ అప్లికేషన్ టాటా క్లిక్ సో ఇలాంటి అప్లికేషన్ మాత్రం మనం అయితే ఈఎంఐలో అయితే ఆడుస్తుంది క్విక్ ఈఎంఐ కార్డ్ అండ్ క్విక్ పర్సన్ లోన్ అని చెప్పి రెండు ఆప్షన్స్ మనకి రావడం జరిగింది క్విక్ పర్సన్ లోన్ అనేది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను గా ఐ మీన్ యొక్క వీడియోకి మీ ఒక త్రీ అండ్రెడ్ లైస్ కన్ఫామ్గా వచ్చినట్టు మాత్రం నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను క్విక్ పర్సన్ లోన్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అన్నదైతే ఈఎంఐ కార్డ్ ఐ మీన్ టాటా క్యాప్చర్ నెట్వర్క్ ఈఎంఐ కార్డు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన యాప్ లింక్ మీద అయితే క్లిక్ చేసుకుని మీరు వన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ క్యూకీఈఎంఏ కార్డ్ అని చెప్పి కనిపించడం జరుగుతుంది దీని మీద మనం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ బై టాటా క్యాపిటల్ అని చెప్పి కనబడుతుంది కదా పవర్ బాయ్ అని దాని కింద చూసుకోవచ్చు అప్లై నెంబర్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్ ఈఎంఐ కార్డ్ నెంబర్ అయితే అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మన ఫుల్ నేమ్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి అప్లై మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం మన యొక్క ఎంప్లాయిడెస్ అయితే ఎంటర్ చేయాలి సెల్ఫ్ ఎంప్లాయిడా అండ్ మేలా ఫీమేలా మనం సెల్ఫ్ ఎంప్లాయా లేదంటే ఎంప్లాయా అని చెప్పి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కొంత టైం అయితే లోడ్ అవుతుంది ఈ టైం లోడ్ అయిన తర్వాత మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి ఇక్కడ మనకి మన యొక్క సిబిల్ స్కోర్ ని బేస్ చేసి ఇక్కడ మనకి ఒక ఆఫర్ షో అవ్వడం జరుగుతుంది ప్లస్ నాకైతే యాభై వేల రూపాయలు అయితే నాకు క్వాలిఫై అని అయితే లిమిట్ని అయితే యాభై వేల రూపాయలు నాకు అయితే ఎలిజిబిలిటీ రావడం జరిగింది ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అయితే నెక్స్ట్ ఆప్షన్ ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి కేవైసీ అయితే మనకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మనం నెక్స్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి చూసుకుంటే మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అదే విధంగా మనకి ఆధార్ కార్డు షేర్ చేయడానికి ఓటీపీ కూడా కావాల్సి ఉంటుంది అనమాట ఇంకా ప్రొసీడ్ టు కేవైసీ అని చెప్పి ఆప్షన్ మీద మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకోండి బ్యాంక్ బుక్ను కూడా ఇక్కడ మనం చూసుకో ట్వల్ డి డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ కోడ్ కొట్టిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే క్యాప్చర్ కోడ్ అయితే ఇన్వెడ్ అయితే అవుతుంటుంది మనమైతే మళ్ళీ రెండుసార్లు అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ ఫోటో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తున్న తర్వాత టిక్ మార్పు క్లిక్ చేసుకుని నెక్స్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి కంప్లీట్ ఎవరు కేవేస్ అని వస్తుంది కదా అప్పుడు మనకు అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు క్విక్ ఈఎంఐ కార్డ్ అని చెప్పి సెట్అప్ ఈఎంఐ రీపేమెంట్ అడుగుతుంది కదా ఇక్కడ మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు అయితే ఇచ్చిన తర్వాత సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం కార్డ్ దగ్గర పెట్టుకోండి ఏటీఎం కార్డు తీసుకున్న తర్వాత మనం డౌన్లోడ్ ఏటీఎం కార్డు సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ ఏకౌంట్ మీరు క్లిక్ చేసి మన ఏటీఎం కార్డ్ నెంబర్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఓటీపీ కూడా రావడం జరుగుతుంది ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు అయితే చూడవచ్చు నేను ఆ స్టెప్ మొత్తం స్కిప్ చేశాను అనమాట అదే ఆల్రెడీ మీకు తెలుసున్నదే ఏటీఎం కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసినట్టయితే మనకి ఏటీఎం కార్డు సంబంధించిన వ్యాలిడిటీ ఇయర్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ కూడా వస్తుంది ఓటీపీడ్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫైనల్గా నేను అయితే కేవైసీ కంప్లీట్ చేశాను కదా కంప్లీట్ చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు యాభై వేలు లిమిట్ ఉంది నాకు ఎలిజిబిలిటీ అయితే దీన్ని క్లిక్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ యాక్సెప్ట్ అని ప్రొసీడ్ మీరు క్లిక్ చేసుకుని డన్ ఆప్షన్ ప్రెస్ చేస్తాను నాకు నా కార్డ్ అయితే ఇప్పుడు యాక్టివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ చూడవచ్చు కార్డు కింద నేమ్ వచ్చి మనకి దీని వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి కార్డు కింద నేమ్ వచ్చి పైన మనకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది కదా ఈ నెంబర్ యూజ్ చేసుకుని మనం క్రోమాలో కానీ టాటా న్యూ అప్లికేషన్ కానీ అయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ని అనేది అయితే మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు వీడియోకి ఒక థౌసండ్ లైక్స్ వస్తే మాత్రం ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ని ఈఎంఐలో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ విధంగా మనం అయితే క్విక్ ఈఎంఐ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు క్విక్ ఈఎంఐ కార్డు స్టేటస్ అయితే మనకి ఈ విధంగా కార్డ్ నెంబర్ షో అవుతుంది ఫ్రెండ్స్ చూసా కదా కంప్లీట్ ఇది మనకి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియోలోని చెప్పిన విధంగా మీరు అయితే టాటా క్యాప్చల్ నెట్వర్క్ ఈఎంఐ కార్డ్ అయితే మీరు ఈజీగా సెకండ్ అప్లై అప్లైతే చేసుకోవచ్చు మరి మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చిపోయి కలుద్దాం